హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఈ మధ్య వ్లాగ్స్ పెట్టకనైతే చాలా రోజులు అవుతుందండి, కొంచెం బిజీ వల్ల పెట్టలేకపోయాను. ఇప్పుడేమంటే ఇంట్లో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని నేను మాయాన్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. మాయాన్ ఏంటంటే సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశాము, అక్కడ ఇండోర్ గేమ్స్ ఆడిపిస్తారు, తర్వాత డ్రాయింగ్, పెయింటింగ్ చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయండి. పిల్లలకు స్కూల్ ఉండదు కాబట్టి కొంచెం బోర్గా ఫీల్ అవుతారు కదా, సో ఇలా మనం సమ్మర్ క్యాంప్లో అట్లా జాయిన్ చేపిస్తే ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ అందరు ఒక దగ్గరే ఉంటారు కదా, ఒక హాఫ్ డే టైం అయితే వాళ్ళు అక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు, గేమ్స్ ఆడుకుంటారు. గేమ్స్ అంటే ఇండోర్ గేమ్సే ఆడిపిస్తారండి, బయట చాలా ఎండగా ఉంది కాబట్టి ఇండోర్ గేమ్సే ఆడిపిస్తారు, చాలా బాగుంటుందండి. ఇంకా నేను వెళ్ళేసి అయితే వాడిని తీసుకొని వచ్చాను ఇంటికి. మాయాన్ని సమ్మర్ క్యాంప్ నుంచి తీసుకొని వస్తున్నాం అనమాట, చూశాను అనమాట. క్రాఫ్ట్ చేస్తాడు, బాగా చేస్తాడు క్రాఫ్ట్. ఏం చేసినా బట్ట ఇవాళ డ్యాన్స్, కీబోర్డ్ అన్ని క్రాఫ్ట్ చేసినావా? ఎండ మస్తు ఎండ పడుతుంది. అది నువ్వు చేసిందేనా? సరే చూపి చూపి, ఎట్లా ఉంది? బాగుంది నాన్న. ఇప్పుడు చేసినావా, ఈరోజు చేసినావా, ఇంటి దగ్గర చేసినావా, ఇక్కడ చేసినావా, ట్యూషన్లో చేసినావా? వీళ్ళు ఓన్లీ ఈ స్టిక్ ఈ కప్పుని కట్ చేసేసాడు, మనమే కళ్ళాడు వేసుకోవాలి, మనమే డబ్బు పెట్టుకోవాలి. ఈ లీవ్ కూడా వాళ్ళు పేసేసాడు, ఎవరు పెట్టుకోండి ఇట్లా లైన్స్. చాలా బాగుంది, నా ఐడియా నీకు వచ్చిందా? మ్యామ్ చెప్పారా? అంటే మ్యామ్ చెప్పాడు, నేను కూడా క్రియేటివిటీ. చాలా బాగా చేస్తాడు మాయాన్ క్రాఫ్ట్, చాలా బాగా చేస్తాడు. ఇంట్లో కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఎవరు కొట్టుకోదాన్ని ఇట్లా స్టిక్కి పింక్ కళ్ళాడు వేసుకున్నాం. అంటే ఎవరు వాళ్ళకు తెలియాలనా? అప్పుడు అబ్బో గ్రేట్ రా నువ్వు. ఇది ఫస్ట్ మాయానికి వేసిస్తున్నా ఆమ్లెట్. అయాన్ ఆమ్లెట్ అయిపోయిన తర్వాత నేను వేసుకుంటా అనమాట. ఎమ్మెంది ఏ ఫస్ట్ నీది, ఎందుకంటే నేను సెకండ్ వేసేసరికి టైం పడుతుంది కదా నాన్న, నీకు లంచ్ టైం అయిపోతుంది, ఆకలి వస్తుంది. ఆకలి వద్దు, నువ్వు తింటుంటే నేను వేసుకొని వస్తా అట్లా. సెకండ్ వద్దు నాన్న, డోర్ పెట్టేసి ఓపెన్. ఆమ్లెట్ విరిగిపోయింది. ఏం కాదులే, మన స్టిక్ ఏం కాదు. ఏం కాదు, ఇట్స్ ఎ కామన్ థింగ్. ఇట్స్ ఎ కామన్ థింగ్ అంతే, మనం తింటప్పుడు ఇరిగదా అంతే. మనం ఎట్లయినా వాడు ఇప్పుడు పీసెస్ పీసెస్ లెక్క చేసేది. అవును, ఎట్లయినా పీసులు అయిపోయింది అయిపోయింది అంతే. సూపర్ ఆమ్లెట్ అయిపోయింది. అయిపోయింది ఒకటా? అది అవసరం లేదు బేట, ఫిల్ చేసినావా ఇప్పుడు నువ్వు? నువ్వు నార్మల్ వాటర్ తాగుతావా, కూల్ వాటర్ తాగుతావా? కూల్. ఇది బ్రేక్ కాలే బెట, నీట్గా వచ్చేసింది ఈ ఆమ్లెట్. అవునరా. నెక్స్ట్ ఇంకా ఆమ్లెట్ వేసేసుకొని మేము లంచ్ చేసాము. లంచ్లోకి అంటే నేను పప్పుచారు, దొండకాయ ఫ్రై చేశాను. ఇంకా ఇద్దరం లంచ్ చేసిన తర్వాత వాడిని కాసేపు పడుకోమని చెప్పాను. వాడు ఏంటంటే టీవీ చూస్తా అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా వాడికి నచ్చిన ప్రోగ్రాం పెట్టేసేసుకొని ఇంకా ఇద్దరం టీవీ చూస్తూ కూర్చున్నాము. కాసేపు టీవీ చూసిన తర్వాత వాడిని పడుకోమని చెప్పేసి అయితే పడుకోబెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.